చంద్రబాబు గారి అధ్యక్ష అనేకసార్లు ఆయన కూడా చెప్పుకుంటా ఉంటాడు అధ్యక్ష ఆయన కేంద్రంలో చక్రాన్ని తిప్పేసినట్టు తిప్పేసిన రోజులను కూడా ఆయన మనందరికీ కూడా గుర్తుకొచ్చేట్టుగా గుర్తుకు రావాలి అని ఆయనంతట ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కూడా అవన్నీ కూడా మనకు చెప్తా ఉంటాడు ఎన్నో సందర్భాలలో ఎంతో మందిని రాష్ట్రపతిని చేశానని ఎంతో మందిని ప్రధానమంత్రిని కూడా చేశానని చివరికి మోడీ గారు కూడా తనకన్నా జూనియర్ అని ఇటువంటి సహజ మాటలన్నీ కూడా సర్వ సహజంగా చంద్రబాబు గారి నోట్లో నుంచి చాలాసార్లు మనం వినే ఉంటాం అధ్యక్ష అధ్యక్ష ఎన్నో గొప్ప విషయాలు చెప్పినా కూడా అధ్యక్ష ఈ వ్యక్తి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయాడో మాత్రం చెప్పనే చెప్పడు అధ్యక్ష ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు గుర్తుకొస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొస్తారు అధ్యక్ష ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడానికి సహకరించిన ఈనాడు రామోజీరావు వంటి వారికి కూడా అవార్డులు కేంద్రం నుంచి ఈయన ఇప్పిస్తాడు అవి వస్తాయి అధ్యక్ష కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం భారత రత్న అవార్డు మాత్రం రాదు అధ్యక్ష అధ్యక్ష ఇటువంటి డ్రామాలు ఇటువంటి మనసులో ఒకటి పెట్టుకొని బయట మరో రకంగా బిహేవ్ చేసి వ్యవహరించే రాజకీయ నాయకుల మధ్య ఈరోజు నిజంగా రాజకీయాలు నలుగుతూ ఉన్నాయి అధ్యక్ష రాజకీయాలలో ఈరోజు సిన్సియారిటీ కరువైంది రాజకీయాలలో ఈరోజు చిత్తశుద్ధి కూడా కరువైన కరువైన రోజుల్లో ఇవాళ మనమంతా కూడా బ్రతుకుతూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా మనం చేస్తా ఉన్నది కరెక్టా అని కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్టు అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష ఏ తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు పోరాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారో అటువంటి మహనీయుడి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అత్యంత బాధాకరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అది కూడా ఒక ప్రకన ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువాడు కూడా అన్నగారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి తెలుగువాడు కూడా అన్నగారిని స్మరించుకుంటూ ఆయన తెలుగు జాతికి చేసినటువంటి సేవని కొనియాడుతూ అనేక కార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక తుగ్లక్ ఒక సైకో ఒక దుర్మార్గుడు అటువంటి మహనీయుడి యొక్క ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ఆయనని అగౌరవపరిచే విధంగా ఆయన కృషితో ఏర్పడి ఆయన పేరుతో నడుస్తున్నటువంటి గొప్ప ఆరోగ్య విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఆయన పేరుని తొలగిస్తూ నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టడం జరిగింది ఆ రోజున అన్నగారి కృషితో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వైద్య విద్యకి ప్రాధాన్యతనిస్తూ ఆ రోజున ఒక హెల్త్ యూనివర్సిటీని అన్నగారు నెలకొల్పితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998లో మరి ఆ హెల్త్ యూనివర్సిటీకి అన్నగారి పేరుని ఆయన పెట్టడం జరిగింది ఆ రకంగా ఆయన పేరుతో ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి ఆ గొప్ప విశ్వవిద్యాలయానికి ఆయన పేరుని తొలగించి జగన్ రెడ్డి తన తండ్రి పేరుని పెడుతున్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం అనేది నిజంగా కూడా
రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఇవాల ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఎంతో బాధపడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, ఇవాల పార్టీలకు అతీతంగా నిన్న అసెంబ్లీలో కౌన్సిల్లో మనం చూసాం, లెఫ్ట్ పార్టీస్ గానివండి, భారతీయ జనతా పార్టీ గానివండి, ఇంకా మరి టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు గానివండి, వీరందరూ కూడా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. మరి అసెంబ్లీకి వెలుపల కూడా అనేక రాజకీయ పార్టీలు, మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు గానివండి, మిగతా మరి జనసేన పార్టీ గానివండి, లోక్సత్తా గానివండి, ఆమ్ ఆద్మీ పార్టీ గానివండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని, అన్నగారిని అగౌరవపరిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇవాళ అనేక ప్రజా సంఘాలు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి సామాన్య ప్రజలందరూ కూడా అనేక మంది మరి ఈ న్యూస్ను నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి నిర్ణయం నిన్న జగన్ రెడ్డి తీసుకోవటమే కాకుండా